చూపించింది. భవన నిర్మాణ కార్మికులను నమ్మి మా వాడని ఓటేస్తే ఇసుక అంతా మొత్తం తీసేశారు. పొద్దున పేరు కూడా మర్చిపోయాను. ఇసుక దోపిడీ ఎలా ఉంది అంటే మన ఎమ్మెల్యే ఎవరో పేరు చెప్తా ఉన్నారు, గుర్తులేదు నాకు. ఇక్కడ శివాలయానికి ఇక్కడ మినీ త్రివేణి సంగమం, మినీ కాశీ అని చెప్తారంట. అక్కడ ఇసుక తవ్వేశారు. అక్కడ కార్తీక మాసంలో పూజలు చేయడానికి అని చెప్పి నదిలో మునుగుదామంటే ఇప్పటికి నలుగురు చనిపోయారు. చాలా డేంజర్గా ఉంది, మాకు చాలా ప్రమాదకరంగా ఉంది అంటే ఇసుకని ఇంత అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నారు. రెవెన్యూ వ్యవస్థ పనిచేయట్లా, పోలీస్ వ్యవస్థ పనిచేసే వ్యవస్థ అధికారులు ఉంటే వాళ్ళు పనిచేయనివ్వట్లా. నేను మీకు మాట ఇవ్వగలిగేది, ఇసుక దోపిడీని అరికడతాం, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, 100,000 మంది యువతకి సంవత్సరానికి ఒక్కొక్క యువకు ఒక్కొక్క ప్రతి ఒక్కరికి 100,000 మంది యువతకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడి మీకు తెప్పిస్తాను. మీకు ఒకసారి ఈజీ రుణం మీకు ఇస్తాను, 0% ఉన్నది. మీరు ఎలా చేయాలనేది నేను మీకు తెలియజేస్తాను. మత్స్యకారులకు కూడా ఒక బోటు పోతే బోటు కొనుక్కోవడానికి 100,000 రూపాయలు కావాలి. ఆ 100,000 రూపాయలు ఎవరి దగ్గరో కాకుండా మీ దగ్గరే మీ ప్రభుత్వం మీకు అండగా ఉండేలాగా మనిషికి 100,000 మందికి 10,000 కోట్లు, ఒక్కొక్కరికి 500 మందికి నియోజకవర్గానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున, ఒక్కొక్క యువత కానీ ఒక్కొక్క యువకుడు కానీ ఒక్కొక్క యువత కానీ 10 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగితే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నేను పెట్టుబడి తీసుకొచ్చి మీకు ఉచితంగా ఇస్తానని చెప్పి నీకు మీకు మాట ఇస్తున్నాను. మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుంటా ఉన్నాం. కోనసీమ పరిరక్షణ సమితి రైతాంగం ఏం చెప్తా ఉన్నారంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు మాకు కావాల్సింది, ఉన్న కాలువల్లో పూడికలు తీయట్లా, ఉన్న కాలువల్లో డ్రైనేజీలు సరిగ్గా తీయట్లా, దీనికి కనీసం 2 కోట్లు 3 కోట్లు 30 లక్షలు ఇంతంత చిన్న చిన్న డబ్బు అవి తీయడం లేక ఈరోజు రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉంది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మా దగ్గర డబ్బు లేదు, రైతులు బియ్యం కొనలేదు, వరి కొనల, జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే వెంటనే డబ్బులు పడిపోయినాయి రైతాంగం అకౌంట్స్లో. నాకు అధికారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఓడిపోయినా కానీ ప్రశ్నించేవాడు పోరాటం చేసేవాడు ఉంటే ఈ ప్రభుత్వాలకు ఎంత భయం అన్నది కోనసీమ రైతాంగాన్ని, గోదావరి జిల్లా రైతాంగాన్ని అడగండి. అంటే మీకు ఒక నిలబడితే భయపడే అకౌంట్లు వేస్తారు, మొక్కొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేశారు, ఇంత భయం ఉంటుంది. అలాంటిది మీరు నాకు ఒక్కసారి 2024 ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి, అండగా ఉండండి, నేను మీకు అండగా నిలబడతాను. నా కోరికల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉభయ గోదావరి జిల్లాలో మీకు పచ్చదనం ఉంది, గోదావరి డెల్టా ప్రాంతం మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలంగాణ మనల్ని గెంటేశారు. తెలంగాణలో మనల్ని ఆంధ్ర కొడుకులు దోచేశారని చెప్పి మనల్ని తిట్టి తన్ని తరిమేశారు. తెలంగాణ అంటే నాకు అపారమైన గౌరవం ఉన్నవాడిని. ఈ రోజుకి తెలంగాణలో జనసేన పార్టీ ఉంది, ఇంత ప్రేమ అక్కడ ప్రజానికి ఉంది, కానీ వాళ్ళ నాయకులు మనల్ని తిట్టారు. ఇందులో మనందరికీ ఎక్కడ పాత్ర ఉంది? లేదు. మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉంది. వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన తప్పులకి మనం మాట పడ్డాం, మనల్ని తన్ని తగలేశారు. ఇంతమంది బీసీ కులాలు ఉన్నాయి, సెట్టి బల్జల దగ్గర నుంచి దేవాంగుల దగ్గర నుంచి అన్ని కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు. మనం ఈరోజు కూడా పౌరుషం తెచ్చుకొని మనందరం విభిన్నమైన కులాలం, కానీ మనందరం ఆంధ్రులం అని భావన రాకపోతే మనం మొత్తానికి నాశనం అయిపోతాం. మీరందరూ కూడా ఎవరి కులాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కుటుంబాలు వారికి ఉన్నాయి, భావన ఆంధ్ర అనేది ఉండాలి మనందరికీ. అందుకని దయచేసి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ఆంధ్ర భావంతో పాటు ఎవరి కులాలని వాళ్ళు గౌరవించుకుందాం. బాగా డబ్బున్న పెద్దల్ని నేను గౌరవిస్తాను. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారని నాకు దృష్టికి వచ్చింది. నేను కులాల గురించి మాట్లాడుతూ ఉంటే
ముఖ్యంగా కొంతమంది వైసీపీ పెద్దలు నా దృష్టికి తీసుకొస్తే పెద్దలను కూడా నేను ఒకటే అడుగుతున్నా, చాలా కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే రైటా? దీంట్లో కాపులు లేరా, శెట్టి బల్జలు లేరా, యాదవులు లేరా, వెలమ కులస్థలు లేరా, అగ్ని కుల క్షత్రియులు లేరా, వాడబలిజలు లేరా? అంటే మిగతా వాళ్ళలో టాలెంట్ లేదా? ఒక్క కులంలో టాలెంట్ ఉందా? దయచేసి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కేవలం ఒక్క కులానికే ప్రాధాన్యత ఇవ్వకండి. దయచేసి రెండు చేతులు జోడెత్తి అడుగుతున్నాను, మిగతా కులాలను కూడా గుర్తించండి, అప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఇసుక అంతా ముగ్గురు దోచేస్తూ ఉన్నారు, రైస్ అంతా ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, నాకు అనవసరం. లక్షల మంది కష్టాన్ని కొద్దిమంది దోచుకుంటుంటే నేను ప్రతిఘటిస్తాను. జనసేన పోరాటం చేస్తుంది, ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తితోటి మేము పోరాటం చేస్తాం, దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేస్తాం. బాబు ముఖ్య